కరోనాను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ రిమ్స్ మెడికల్ కాలేజ్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాల్సిన అవసరం ఉందని బాపురావు అన్నారు. ప్రధాని మోదీ కరోనా నిర్మూలనకు శ్రమిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కరోనా విషయంలో ప్రభుత్వం వేగం పెంచి టెస్టులను వీలైనంత ఎక్కువ చేయాలని సోయం బాపురావు కోరారు. భారత ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం వలన తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలందరూ కూడా భయనందనలు చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు అధికంగా చేసి ప్రజల్ని కాపాడాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయడం జరిగింది. ఏంటంటే కరోనా టెస్టులు చేయండి, చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో కరోనా తక్కువైతుందని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ ఖాతరు చేసి మరి కరోనా టెస్టులు చేయకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వందల కొద్ది కరోనా టెస్టులు పాజిటివ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వెంటనే కరోనా టెస్టులు అధికంగా చేసి ప్రజల్ని కాపాడాలని భారతీయ